आंध्र प्रदेश में वैएसआर कांग्रेस पार्टी अधिकार तरह हिंदू पंडग संबंधी विषय में प्रति संवत्सरम प्रति पंडग कूडा వివక్ష చూపడం అనేటువంటి సర్వసాధారణంగా మారిపోయింది. వినాయక చవితి సంబంధించి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పోలీస్ అధికారి ఒక రకమైనటువంటి ఒక నిబంధనలతోటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం చూస్తే పండుగలు ఎట్లా జరుపుకోవాలి, పండుగల్లో ఏ తిండి తినాలి, పండుగల్లో ఏ బట్టలు కట్టుకోవాలి అనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించేటువంటి పరిస్థితికి రావడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి బీజేపీ సూటిగా ప్రశ్నిస్తుంది. మరి ఇతర మతాలకు సంబంధించినటువంటి రంజాన్ విషయంలో ఏ రకంగా జరుపుకోవాలో నిబంధనలు ఇస్తారా, అన్య మతాలకు సంబంధించినటువంటి విషయంలో క్రిస్టియన్కు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ పండుగలు ఏ రకంగా నిర్వహించుకోవాలో ఆదేశాలు ఇవ్వగలుగుతారా, ఎందుకు ఈ రకమైనటువంటి వివక్ష అని చెప్పి బీజేపీకి అడుగుతున్నాం. వినాయక ఉత్సవాలు జరుపుకోవాలంటే నాలుగు ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాలా, విద్యుత్ శాఖ నుంచి, మున్సిపల్ శాఖ నుంచి, అదే విధంగా పోలీస్ శాఖ నుంచి, గ్రామ పంచాయతీల నుంచి? అసలు ఈ నిబంధనలు అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చాయని నేను అడుగుతున్నా. అంటే ఈ అనుమతులు తీసుకోకపోతే పండుగ జరుపుకోకూడదా? భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రోజుకు ఒక నిబంధనలు ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు దీనికి చట్టాలు చేయాల్సిన అవసరం ఉందా, జీవోలు ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? రాష్ట్రంలో వినాయక పండుగ జరుపుకునేటువంటి అందరికి కూడా బీజేపీకి ఒక విషయం చెప్తున్నాం, ఏ రకమైన అనుమతులు తీసుకోవద్దండి, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉందని అడుగుతున్నాను. ప్రజల జీవన విధానం లేకి, ప్రజల యొక్క తిండి లేకి, ప్రభుత్వం యొక్క జోక్యం అనేటువంటిది మితిమీరిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు వినాయక పండుగ జరుపుకోవాలంటే కోర్టుకు వెళ్ళాలా, వినాయక పండుగ జరుపుకోవాలంటే పోలీసులు అనుమతులు ఇస్తారా? అంటే ఎటు వెళుతుంది రాష్ట్రం? ఇది దుర్మార్గమైనటువంటి చర్య. తక్షణమే ఆదేశాలు వెనక్కి తీసుకోమని చెప్పి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. పండుగలు వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే కొంతమంది మీద పెడుతున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఈ మంటపాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఒక అల్లర్లు జరిగాయని నెపంతో, ఇంకో నెపంతో ఏవైతే ఉన్నాయో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పండుగను స్వేచ్ఛగా జరుపుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించమని చెప్పి కోరుతున్నాం. లేకపోతే సరైన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఎందుకంటే రాష్ట్రంలో దేవాలయాల మీద దాడులు జరిగితే చర్యలు లేవు, దేవాలయాలు కూల్చేస్తే చర్యలు లేవు, రథాలు తగలబడితే చర్యలు లేవు, ఈరోజు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి పండుగలకు సంబంధించిన నిబంధనలు పెట్టే దాంట్లో మాత్రం గంటకొక ఆదేశాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం కూడా ఆదేశాలు ఉపసంహరించుకోమని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్లాస్టిక్ రహిత సమాజం ఏదైతే నిర్మాణం చేస్తానన్నాడో మంచిదే. ఏదైనా ఒక ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చేటప్పుడు, నిర్ణయాలు చేసేటప్పుడు దాని మీద ఆధారపడినటువంటి ప్రజలు, దాని మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, దాని మీద ఆధారపడినటువంటి వ్యాపారస్తులతోటి చర్చలు జరిపే సాంప్రదాయం ఉంటుంది. మేము ప్లాస్టిక్ను సమర్థించడం లేదు. అదే సందర్భంలో ఈరోజు వేల మంది నిరుద్యోగులు దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళని ప్రత్యామ్నాయంగా ఏం చేస్తుందో ప్రభుత్వం చెప్పాలి కదా, సమయం ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి గారు ఆయన ఆలోచనలు ఏమొస్తే అవి వెంటనే అమలు చేస్తానంటే ఇది రాచరిక వ్యవస్థ కాదు కదా, ప్రజాస్వామ్యం ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లాస్టిక్ సంబంధించిన విషయంలో కొంత సమయం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి, తర్వాత నిర్ణయం తీసుకోవడం తప్పు లేదు. మనకి ఏ ఆలోచనలు వస్తే దాన్ని అమలు చేస్తామనేటువంటిది సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారనేటువంటిది ప్రభుత్వం చేయాలి. నిరుద్యోగులు అనేక మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వేల మంది ఆధారపడ్డున్నారు.